హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. సో ఎగ్జామ్ డేస్ అనేది దగ్గర పడుతున్న కొద్దీ సో ప్రిపరేషన్ కూడా కొంచెం హార్డ్గా ఉండాలని చెప్పేసి రెగ్యులర్గా వీడియోస్ ఏం పెట్టట్లేదు. సో నేను ఏం చదివినా దానికి సంబంధించిన కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ని నేను షార్ట్ వీడియోస్ రూపంలో నేను పెడుతున్నానండి. అది మీలో ఎవరికి యూజ్ అయినా కూడా ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను సీసాట్ యొక్క స్ట్రాటజీ గురించి. చాలామంది ఏంటంటే సీసాట్లో ఇంగ్లీష్ ఉండడం వల్లనే మాకు చాలా పోతున్నాయి, అనవసరంగా మేము జనరల్ స్టడీస్లో కూడా నాలెడ్జ్ ఉంది కూడా మేము సీసాట్ వల్ల రాయలేకపోతున్నాము అని చాలామంది అంటున్నారు. సో వాళ్ళ గురించి నేను ఒక చిన్న వీడియో తీశానండి. నేను 2019లో నేను అటెంప్ట్ ఇచ్చానండి. ఇది 2019 సీసాట్ పేపర్ ఇది. సో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది పాస్ అయ్యాను అనమాట. ఈ 2019 ఎగ్జామ్ అటెంప్ట్ అనేది నేను పాస్ అయిపోయాను ప్రిలిమ్స్. కానీ నేను అప్పుడు హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను మెయిన్స్ రాయలేదండి. ఎట్ ద టైమ్ ఐ వాస్ ప్రెగ్నెంట్ అనమాట. సో నేను అందుకే నేను మెయిన్స్ రాయలేకపోయాను. సో ఏంటంటే ఇక్కడ నేను ప్రిలిమ్స్ ఈజీగా పాస్ అయ్యానండి. నాకు సీసాట్లో 100 అబోవ్నే వచ్చాయి, 101 సంథింగ్ ఏదో వచ్చాయి మార్క్స్. సో ఏంటంటే అందరు ఇంగ్లీషే 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 అంటారు. ఇంగ్లీష్ కాకుండా మనకి రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ 2 సెక్షన్స్ ఉంటాయని కూడా నేను చెప్పాను. సో నేను మీకు అది అర్థం కావడం కోసము లైవ్గా నేను చూపిస్తున్నానండి. ఇది నేను ఈ పేపర్ అంతా నేను ఇప్పుడు కూర్చొని క్వశ్చన్స్ ఏ సెక్షన్లో ఏమేమి వచ్చాయని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ కౌంట్ చేశాను, మొత్తం 80 క్వశ్చన్స్ కదండి మనకు సీసెట్లో సెకండ్ పేపర్లో. సో ఇంగ్లీష్లో 28 క్వశ్చన్స్ వచ్చాయండి, రీజనింగ్లో 20, యాప్టిట్యూడ్లో 32 క్వశ్చన్స్ అండి. మొత్తం 80లో మనకు నేను ఏం చెప్పాను, 25 25 25 అలా ఇస్తాడు లేదంటే 30 25 25 రేషియోలు ఇస్తాడని చెప్పాను కదా. సో అది కాదండి, నేను అలానే అనుకున్నాను. సో టోటల్ వెయిటేజ్ అంతా రీజనింగ్ ప్లస్ యాప్టిట్యూడ్ రెండు కలిపి 52 క్వశ్చన్స్ అడిగాడు. సో ఓన్లీ ఇంగ్లీష్ 28 క్వశ్చన్స్ అడిగాడండి. వితౌట్ టచింగ్ ఇంగ్లీష్ ఆల్సో యూ కెన్ క్లియర్ సీసెట్ పేపర్ అండి. బై సీయింగ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ బై, అంటే ఈ యాప్టిట్యూడ్లో కొంతమంది చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ యాప్టిట్యూడ్ డెఫినెట్లీ యూ విల్ క్లియర్ సీసాట్ పేపర్ వితౌట్ టచింగ్ దీస్ 2 సెక్షన్స్ అనమాట. సో నేను అదే నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి చూశాను. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, నార్మల్గా మనకేంటండి 33% వస్తే సీసాట్ అనేది క్వాలిఫై అవుతాము. మనకు 80 క్వశ్చన్స్ 100% వేసుకుంటే 33% అంటే 27 క్వశ్చన్స్ మనము కరెక్ట్గా అంటే విత్ అక్యూరసీ, అది కూడా 100% అక్యూరసీతో మనం కనుక సీసాట్ మనము 27 క్వశ్చన్స్ ఇచ్చాము అంటే మీరు సీసాట్ క్వాలిఫై అయినట్టేనండి. సో నో నీడ్ టు థింక్ అబౌట్ మచ్ మోర్ అబౌట్ సీసాట్ అండి. బై ఓన్లీ థింకింగ్ ఆఫ్ ఇంగ్లీష్ యూ కాంట్ సే దట్ సీసాట్ ఈజ్ ఏ వెరీ హార్డ్ పేపర్ అని మీరు అనకూడదు. సో మనకు ఈ రెండు సెక్షన్స్ కూడా ఉన్నాయి. రీజనింగ్లో 20లో ఒక 10 ఈజీగా అటెంప్ట్ చేసిన, యాప్టిట్యూడ్లో ఒక 20 చేసినా కూడా 20 ప్లస్ 10 30 కరెక్ట్గా పెట్టినా కూడా మీరు ఈజీగా సీసాట్ అనేది క్వాలిఫై అవుతారండి. సో నేను సీసాట్లో కూడా చాలా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.